నమస్తే, నేను డాక్టర్ పద్మ వీరపనేని. ఇటీవల చాలా సందర్భాల్లో మాకు టెలిఫోన్ కాల్స్ వస్తున్నాయి పేషెంట్స్ నుంచి. కొంతమంది మాకు ఇలాగా పక్షవాతంలాగా వస్తుంది, లేదు విపరీతమైన తలనొప్పి వస్తుంది. చాలా కామన్గా కోవిడ్ పేషెంట్స్ అందరూ కంప్లైంట్ చేసే కంప్లైంట్ ఉంటుంది, అదేంటంటే స్మెల్ పోవటం. ఇవన్నీ ఇలాంటి కంప్లైంట్స్తో చాలామంది కాల్ చేస్తున్నారు. ఇదే కాకుండా కొంతమంది రికవర్ అయిన పేషెంట్స్ కూడా మాకు అప్పుడప్పుడు తల తిరుగుతున్నట్టుగా ఉంటుంది, దడలాగా వస్తుంది, లేదు కాళ్ళల్లో మంటగా ఉంటుంది అని కొంతమంది కాల్ చేయడం జరుగుతుంది. కొంతమంది రేర్గా అసలు కదలలేకపోతున్నాము, ఒక 2-3 రోజులు మాకు చాలా ఇబ్బంది అనిపించింది, తర్వాత బెటర్ అయ్యాం మేము, ఇలా చెప్తున్నారు. వీటన్నిటికీ సమాధానంగా నేను కొన్ని వివరణ ఇద్దాం అనుకున్నాను, అంటే అందరికీ ఉపయోగకరంగా ఉండేటట్టుగా. ఒకటి ఏంటంటే కోవిడ్ పేషెంట్స్లో చాలా కామన్గా చూసే ఫస్ట్ సిమ్టమ్ ఏంటి అంటే స్మెల్ పోవటం. స్మెల్ ఎందుకు పోతుందంటే ఆల్ఫాక్టరీ కార్టెక్స్, బ్రెయిన్లో ఉండే ఆల్ఫాక్టరీ కార్టెక్స్ అనే దాన్ని ఎఫెక్ట్ చేయటం వల్ల మనకి స్మెల్ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. రెండు, హెడేక్. చాలామంది అన్యూజువల్గా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫీవర్తో ప్రెజెంట్ అవుతారు, దగ్గుతో ప్రెజెంట్ అవుతారు, లేదు కొంచెం గొంతులో గరగర అంటాము, దగ్గులాగా ఉంటాం, బ్రీదింగ్ ప్రాబ్లం రావటం, ఇది కామన్గా ప్రెజెంట్ అవుతారు. కొంతమంది సింపుల్గా ఓన్లీ హెడేక్తో ప్రెజెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు పేషెంట్స్. ఇదే కాకుండా విపరీతమైన మజిల్ పెయిన్స్, అసలు నడవలేనంత ఇబ్బంది. నాకు తెలిసిన ఒక న్యూరో సర్జన్ గారు, మేము కలిసి వర్క్ చేశాము, ఆయనకి ఫస్ట్ సిమ్టమ్స్ స్టార్ట్ అయింది ఏంటంటే కాళ్ళ నొప్పులతో. ఆయనకి జ్వరం లేదు, తలనొప్పి లేదు, ఏ సిమ్టమ్స్ లేవు. ఆయన ఫస్ట్ 1 or 2 డేస్ అనుకున్నారంటే నేను సర్జరీలో చాలాసేపు నిలబడ్డాను కదా అందుకని నాకు కాళ్ళ నొప్పులు వచ్చేయేమో అనుకున్నారు. తర్వాత ఆయన డైలీ చేసే వాకింగ్ ఆయన చేయలేక ఒక 2 రోజుల తర్వాత ఆయనకు అనుమానం వచ్చి అప్పుడు చెక్ చేసుకోవడం జరిగింది. అట్లా ఆయన ఒకరే కాదు, అలా చాలామంది ఓన్లీ మజిల్ పెయిన్స్తో, ఫెటీక్తో, అంటే తీవ్రమైన అలసటతో ప్రజెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దీస్ ఆర్ అన్యూజువల్ సిమ్టమ్స్. స్పెసిఫిక్గా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వరకు చూస్తే ఈ సైటోకాన్ స్టార్మ్ అని ఏదైతే మనం చెప్పుకుంటామో కోవిడ్లో, దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాపుకు గురవుతాయి. ఈ వాపు వల్ల ఏమవుతుందంటే తలనొప్పులు రావటం, అట్లాగే వాళ్ళకి మెనింజస్ అంటే బ్రెయిన్ చుట్టూ ఉన్న పొరలు ఇన్ఫ్లేమ్ అవ్వటము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదే కాకుండా D-dimer ఎలివేట్ అయిన వాళ్ళల్లో చాలామందిలో క్లాట్స్ ఫామ్ అవుతున్నాయి, అంటే వాళ్ళు హైపర్ కోయాగ్యులబుల్ స్టేట్లోకి వెళ్ళి క్లాట్స్ ఫామ్ అవుతాయి. ఈ క్లాట్స్ బ్రెయిన్కి ట్రావెల్ అవ్వచ్చు, హార్ట్కి ట్రావెల్ అవ్వచ్చు, కిడ్నీకి ట్రావెల్ అవ్వచ్చు, ఇంకెక్కడికైనా ఏ ఇంపార్టెంట్ పార్ట్కైనా వెళ్ళవచ్చు. బ్రెయిన్కి వెళ్ళిన వాళ్ళల్లో పక్షవాతంలాగా ప్రజెంట్ అవుతున్నారు. ఈ క్లాట్ అనేది బోత్ ఆర్టరీస్లోనే ఉండొచ్చు, వెయిన్స్లోనే ఉండొచ్చు. ఆర్టీరియల్ స్ట్రోక్స్, వీనస్ స్ట్రోక్స్ రెండు పాసిబుల్. సో ఎక్కడెక్కడ స్ట్రోక్స్ వచ్చాయి అనే దాన్ని బట్టి దాని సిమ్టమ్స్ వస్తాయి మనకి. అట్లాగే కంట్లోకి కూడా, మనకి ఎంతో ఇంపార్టెంట్ అయిన కన్నుకు కూడా ఒక్కొక్కసారి క్లాట్స్ వెళ్ళి చూపు దెబ్బతింటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. ఇదే కాకుండా పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి. గియాన్బారీ సిండ్రోమ్ అంటాం, అంటే ఏంటంటే మోటార్ నర్వ్స్, సెన్సరీ నర్వ్స్ని ఎఫెక్ట్ చేసే ఒక జబ్బు. ఇది కూడా చూడటం జరుగుతుంది కొంతమందిలో. నేను ముందే చెప్పినట్టుగా మీకు డ్యూరింగ్ కోవిడే కాదు, కోవిడ్ నుంచి రికవరీ స్టేజ్లో కూడా, కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత ఒక up to 12 వీక్స్ తర్వాత కూడా ఈ సిమ్టమ్స్ కొంతమందిలో చూస్తున్నాం. సడన్గా దడలాగా అనిపించడం, కళ్ళు తిరగటము, ఇట్లా కొలువడిపోయినట్టుగా అవ్వటము, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. వాటిని వేసోవెహికల్ సిమ్టమ్స్, ఆర్థోస్టాటిక్ సింకపీ, ఇవన్నీ ఏంటంటే ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ మీద ఉన్న ఎఫెక్ట్స్ వల్ల వస్తాయి. సో కోవిడ్ అనేది దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తుందని అదే. D-dimer ఎలివేటెడ్గా ఉన్న వాళ్ళలో చాలా రోజులు మనం ఎలిక్విస్ లాంటి మందులు కంటిన్యూ చేయడానికి, యాస్పిరిన్ లాంటి మందులు ఇవ్వడానికి కారణం కూడా ఏంటంటే వాళ్ళలో క్లాట్స్ ఫామ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేద్దామన్న ఉద్దేశంతో. ఇదే కాకుండా ADEM అంటే అక్యూట్ డిసెమినేటెడ్ ఎన్సెఫ్లోమైలైటిస్, అక్యూట్ హెమరేజిక్ ఎన్సెఫ్లైటిస్, ఆర్డినరీ ఎన్సెఫ్లైటిస్, ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది. కొంతమంది మూర్ఛలతో కూడా ప్రజెంట్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే బ్రెయిన్ మీద వచ్చే ఎఫెక్ట్స్. అంటే వైరస్ ఎప్పుడైనా కూడా బ్రెయిన్ ఎఫెక్ట్ చేసినప్పుడు దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఉండదు. ఆ వైరస్ నుంచి వచ్చిన ఇన్ఫ్లమేషన్ ఏదైతే అది సెటిల్ డౌన్ అవుతుందో అప్పుడు అవి కూడా తగ్గుతాయి అన్నమాట. కాకపోతే సిమ్టమాటిక్గా స్వెల్లింగ్ ఉంటే కనుక స్వెల్లింగ్ తగ్గించడానికి మానిటోల్ లాంటి మందులు, పెయిన్ ఉంటే హెడేక్కి తగ్గ మందులు, ఇవన్నీ ఇస్తుంటాం. ఇదే కాకుండా ప్రొలాంగ్డ్గా ICUలో ఉన్న వాళ్ళల్లో ICU సైకోసిస్ అనే కండిషన్ ఉంటుంది. అంటే ఏంటంటే రాత్రి పగలు తేడా వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు ఒకలాంటి సైకోటిక్ స్టేట్లోకి వెళ్ళి తీవ్రమైన యాంగ్జైటీకి గురవుతూ ఉంటారు. మీరు చాలాసార్లు తెలిసిన వాళ్ళలో వింటూ ఉంటారు. ఐసీలో ఉన్నప్పుడు గట్టిగా అరవటము, నన్ను ఎవరో చంపేస్తున్నారని భయపడటము, ఇట్లాంటివన్నీ ఏంటంటే పార్ట్ ఆఫ్ ద సైకోసిస్. సో ఐసీయూ సైకోసిస్ ఉన్న వాళ్ళల్లో వీలైనంత తొందరగా వాళ్ళని ఐసీయూలోంచి బయటికి తీసుకురావటమే దానికి సరైన చికిత్స. ఇదే కాకుండా సైకోసిస్కి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, వాళ్ళ ఆల్టర్డ్ బిహేవియర్కి, కన్ఫ్యూషన్కి, డెలిరియస్ స్టేట్కి ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. కామన్గా ఎలక్ట్రైట్ అబ్నార్మాలిటీస్, ఇంకేమైనా సెకండరీ ఇన్ఫెక్షన్స్ లైక్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఒక్కోసారి మెడిసిన్ రిలేటెడ్ టాక్సిసిటీ ఏమన్నా ఉందనేది డాక్టర్స్ చెక్ చేసుకుంటారు. ఇదే కాకుండా మీరు ఐసోలేషన్లో ఉన్నవాళ్ళు, ఇంట్లో అయినా సరే బయట హాస్పిటల్స్లో ఉన్నవాళ్ళైనా కూడా, వాళ్ళు ఒకలాంటి డిప్రెషన్కి, భయానికి, యాంగ్జైటీకి, లోన్లీనెస్కి గురవుతారు. దానివల్ల ఏంటంటే వాళ్ళల్లో కొంత సైకోసిస్ డెవలప్ అవడానికి ఒక రీజన్ అది. ఇంకొకటి కూడా ఏంటంటే మైల్డ్ డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఐసోలేషన్లో ఒక్కళ్ళో ఉండటం వల్ల డిప్రెషన్ కూడా తీవ్రతరం అయ్యే అవకాశం ఉంటుంది. సో జనరలీ స్పీకింగ్ ఏంటంటే కోవిడ్ పేషెంట్స్ అందరిలో కూడా న్యూరో సైకలాజికల్ సెక్వెలే అనేవి ఉంటాయి. అవి జాగ్రత్తగా గమనించి ట్రీట్ చేయవలసి ఉంటుంది. దీంట్లో షార్ట్ టర్మ్ అక్యూట్గా డెవలప్ అయ్యేవి కొన్ని ఉంటాయి, అంటే మనకి హాస్పిటల్లోనే బయటపడి తెలిసేవి కొన్ని ఉంటాయి. వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత కొంత వాళ్ళని మానిటర్ చేయవలసి ఉంటుంది. పూర్తిగా ఏ ప్రాబ్లం లేకుండా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతే అది వేరే విషయం. అలాంటి వాళ్ళలో యూజువల్గా పెద్ద తీవ్రమైన ఇది మేము కూడా చూడట్లేదు. అయితే లాంగ్ టర్మ్ చాలా రోజులు ఐసీలో ఉండి చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్కి గురయ్యి చాలా ఇమ్యూనో మాడ్యులేటింగ్ డ్రగ్స్, ఇమ్యూన్ సప్రెసింగ్ డ్రగ్స్ ఇలాంటివన్నీ వాడిన వాళ్ళల్లో బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళని ఒక 3-4 నెలల పాటు జాగ్రత్తగా వాచ్ చేసుకోవాలి. వాళ్ళ సిమ్టమ్స్ని పేషెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ జాగ్రత్తగా వాచ్ చేసుకోవాలి. దాంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఆల్సో ఏంటంటే వాళ్ళ బ్లడ్ షుగర్స్ని, బ్లడ్ ప్రెషర్స్ని ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆక్సిజన్ రిక్వైర్మెంట్, ఇప్పుడు ఎవరైనా ఆక్సిజన్తో బయటకు వెళ్ళారనుకోండి, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ మీద ఉన్న వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదే కాకుండా ఇటీవల బ్లాక్ ఫంగస్, నేను ఇంతకుముందు బ్లాక్ ఫంగస్ గురించి మాట్లాడటం జరిగింది. బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళల్లో కూడా ఈ బ్లాక్ ఫంగస్ బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే, డైరెక్ట్లీ బ్లడ్ ద్వారా కానీ సైనసెస్ ద్వారా కానీ బ్రెయిన్కి గినక స్ప్రెడ్ అయితే వాళ్ళు ప్రొలాంగ్డ్ ఆంఫోటెరిసిన్ ఆర్ ఎనీ అదర్ యాంటీఫంగల్ ట్రీట్మెంట్ మీద ఉండవలసి వస్తుంది. వాళ్ళు అప్ టు ఎనీవేర్ ఫ్రమ్ 8 to 12 వీక్స్ ఆర్ ఈవెన్ బియాండ్, సమ్టైమ్స్ అప్ టు 3 months 4 months కూడా ట్రీట్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటారు. సో అట్లాంటివి వాళ్ళు హెడేక్స్తో ప్రజెంట్ అవుతారు. ఒక మాస్ లీషన్ లాగా, అంటే స్కాన్లో ఒక మాస్ లాగా ఉండొచ్చు, బట్ అది యాక్చువల్గా ఒక ఫంగల్ బాల్ లాగా ఉంటుంది ఆన్ బయాప్సీ. సో అలా ప్రజెంట్ అవ్వచ్చు, మెనింజైటిస్తో ప్రజెంట్ అవ్వచ్చు, ఎన్సెఫలైటిస్తో ప్రజెంట్ అవ్వచ్చు, డెలీరియంతో ప్రజెంట్ అవ్వచ్చు, కోమాతో ప్రజెంట్ అవ్వచ్చు, ఇట్లా ఫీవరు, నెక్ స్టిఫ్నెస్తో ఇట్లాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు. సో ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా, వీళ్ళు అక్యూట్గా ఏమైనా యాంగ్షియస్ అవుతున్నారా, ఏమైనా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారా, ఆల్టర్డ్ బిహేవియర్ అంటే మనకి యూజువల్గా మనం చూసే బిహేవియర్ కాకుండా వాళ్ళు చాలా డిఫరెంట్ బిహేవియర్, అంటే ఇప్పుడు శాంతంగా ఉండే ఒక వ్యక్తి చాలా విపరీతమైన పిచ్చి కోపంతో బిహేవ్ చేస్తున్నాడు అనుకోండి, ఏదో ఆల్టర్డ్ బిహేవియర్ అనుకుంటాం కదా, అలాంటి బిహేవియర్. అలాగే చాలా యాక్టివ్గా ఉండే పర్సన్ సడన్గా చాలా కామ్గా చాలా డొసైల్గా అయిపోయాడు అనుకోండి, అది అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుంది. అట్లే కాకుండా ఇప్పుడు అసలు దేవుడిని నమ్మని వ్యక్తి సడన్గా చాలా పూజలు చేసేస్తూ చాలా దేవుడి గురించి మాట్లాడుతూ అట్లా చేస్తున్నాడు కదా, దట్ ఈస్ ఆల్సో అవుట్ ఆఫ్ బిహేవియర్. ఇవన్నీ కూడా దే డినోట్ సంథింగ్ టు ద డాక్టర్స్. సో ఇలాంటి బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా మారినా, వాళ్ళ సైకలాజికల్ ఆస్పెక్ట్లో ఏమైనా మేజర్ చేంజెస్ మీరు గమనించినా కూడా, లేదు వాళ్ళకి బాడీ స్ట్రెంగ్త్లో కానీ సెన్సేషన్లో కానీ ఏమైనా తేడాలు వచ్చినా, ఇవన్నీ కూడా డాక్టర్ దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. 1-2 రోజులు మైల్డ్ సిమ్టమ్స్ అనుకోండి, బహుశా వెయిట్ చేయొచ్చు మీరు, బట్ డోంట్ వెయిట్ మోర్ దెన్ దట్. అట్లాగే బ్లాక్ ఫంగస్ లాంటి మెయిన్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఇప్పుడు అందరం భయపడుతున్నామో, అలాంటి ఇన్ఫెక్షన్స్ అర్లీగా ఉన్నప్పుడు పట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే లేట్ అయిన కొద్దీ దాని తాలూకా కాంప్లికేషన్స్ కానీ దాని అవుట్కమ్స్ కానీ తీవ్రంగా ఉంటాయి. అందువల్ల అర్లీ స్టేజ్లో వాటిని డయాగ్నోస్ చేయటం వల్ల ఈ ఫర్దర్ కాంప్లికేషన్స్, ఈ డిస్సెమినేటెడ్ కాంప్లికేషన్స్, ఈ బ్రెయిన్కి స్ప్రెడ్, ఇంకొక ఆర్గన్కి స్ప్రెడ్ ఇలాంటివన్నీ మనం కొంచెం తగ్గించుకోగలుగుతాం. కీ పాయింట్ ఆల్సో ఏంటి అంటే మీరు జాగ్రత్తగా వాళ్ళ సైకోసోషల్ బిహేవియర్స్ని, ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఏదైనా మేజర్ చేంజ్, మీరు మామూలుగా మీరు అలవాటు పడిన వాళ్ళ బిహేవియర్ ఉంటుంది కదా, దానికి డీవియేటింగ్గా ఏమున్నా కూడా మీరు డాక్టర్స్ దృష్టికి తీసుకువెళ్ళవలసి ఉంటుంది.